రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్. భేటీ అనంతరం మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన రెండూ కలిసి పనిచేస్తాయని ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. ఈరోజు గూడూరు మండలం కంకటావ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటిని సందర్శిస్తూ పర్యటిస్తున్న మంత్రి జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనను తీవ్రంగా ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు బంధం ఈనాటిది కాదని, 2014 నుంచి వారిద్దరూ కలిసి ప్రయాణం చేశారని, 2014లో కలిసి పోటీ చేసి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారని, కానీ విఘ్నులైన ప్రజలు 2019లో జనసేనతో టీడీపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించారని మంత్రి జోగి రమేష్ గుర్తు చేశారు. మళ్లీ కొత్తగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మేము కలిసి పోటీ చేస్తాం, కలిసి వస్తాం అనటం హాస్యాస్పదం అని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పేదల పక్షపాతి అయిన మంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయడానికి పక్క రాష్ట్రం తెలంగాణ హైదరాబాదులో ఉండే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కలిసి వస్తున్నారంటే, ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పోరాటం చేయడానికి వస్తున్నారని మంత్రి జోగి రమేష్ అభిప్రాయపడ్డారు. ప్రజల మనసులో నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయటం అనేది లోకేష్కి కానీ, ఇటు పవన్ కళ్యాణ్కి కానీ, పక్కనున్న బాలకృష్ణకు కానీ, లోపల ఉన్న చంద్రబాబు నాయుడుకు కానీ తరం కాని పని అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. మీరందరూ కలిసి వచ్చిన, కలిసి కట్టుగా వచ్చిన 2024లో ఎన్నికల్లో మిమ్మలను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం అని తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నూతన సిఐగా ఎవరు రద్దు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా కలిసి వచ్చినా, కట్టగలుసుకుని వచ్చినా సరే ఇంచు కూడా కదిలించలేరు. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం కూడా ఆయన నుంచి వేరు చేయలేరని చెప్పేసి పవన్ కళ్యాణ్కి, ఆ పక్కన ఉన్న లోకేష్కి, ఇటు పక్కన ఉన్న బాలకృష్ణకి, ఆ లోపల జైల్లో కూర్చున్న చంద్రబాబు నాయుడికి అందరికీ చెప్తా ఉన్నా, మరలా 2024 ఎన్నికల్లో చిత్తుగా మిమ్మల్ని కలిసి వచ్చిన ఓడించడం ఖాయం.